मुख्यमंत्री जगन मोहन रेड्डी तन चेति की मट्टी अंटकुंडा क्रिमिनल पनुलु चेस्तारनि टीडीपी एमएलए निम्मल रामानायुडु आरोपिंचारु। ई संदर्भंगा अमरावतिलो मात्लाडुतू सीएम जगन क्रिमिनल पनुलकु प्रत्यक्ष उदाहरण वैएस వివేక హత్య అని అన్నారు। గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన జగన్ సీఎం గారి రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు। వివేక హత్యపై సిబిఐ విచారణ కోరి అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ అక్కర్లేదని అన్నారని నిమ్మల తెలిపారు। సీఎం జగన్ మధ్య నిషేధం హామీని పక్కన పెట్టి మధ్యంపైనే ఆదాయం రాబడుతున్నారని విమర్శించారు। పనుల్లో వాళ్ళని ఇరికించి తానే వాళ్ళని కొంత రక్షించి మళ్ళీ వాళ్ళతో పెద్ద పెద్ద క్రిమినల్ పనులు కరప్షన్ పనులు చేసేటువంటి విధానం ఏదైతే జగన్ మోహన్ రెడ్డి ఉందో నిజంగా క్రిమినల్ కరప్షన్ కు జగన్ మోహన్ రెడ్డి ఒక కేస్ స్టడీగా మనందరం కూడా చూడవలసినటువంటి పరిస్థితి। ఆయన క్రిమినల్ చరిత్రకి ఒక ఉదాహరణ ఆయన సొంత బాబాయ్ నాన్న తర్వాత నాన్న ఆయన చిన్నాన ఏదోతి అత్యంత కిరాతకంగా హత్య చేసి శవరాజకీయాల్లో తన నేర్పరితనాన్ని ఏ రకంగా అయితే బయటపెట్టాడో మనందరం కూడా ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది। అందుకే నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా అడుగుతూ ఉన్నా ఒక చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీకి రక్తం కరిగి కుట్లు వేసి ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి పూలతో అలంకరించి గొడ్డలిపోటిని గుండెపోటుగా మార్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? వేళ ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది। గుండెపోటల్లా హత్యగా నిర్ధారణ అవుతూ ఉంటే హత్యని బయట ప్రపంచానికి వస్తూ ఉంటే మళ్ళీ దాన్ని మసిపూసి మారేడికాయ చేసి నారాసుర రక్త చరిత్రని తెలుగుదేశం పార్టీకి బురద అంటించేటువంటి వ్యక్తి ఇవాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఏంటనేది ఒక్కొక్కటి బయటపడుతోంది। ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేక మీద సిబిఐ విచారణ కావాలని కోరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిబిఐ కి ఇవ్వాలనేటువంటి పిటిషన్ ని ఉపసంహరించుకున్నటువంటి వ్యక్తి। సిట్ విచారణ ఏదైతే ఉందో అడిషనల్ డీజీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి తగ్గించి 9 నెలలు కాలయాపన చేసినటువంటి వ్యక్తి। సిబిఐ ఎస్పీ రామ్ కుమార్ ని సైతం బెదిరించి ఆయన మీదే సాక్ష్యాత్తు కేసులు నమోదు చేసినటువంటి వ్యక్తి వేళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని వేళ ప్రజలు ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా। ఈ రోజు సిబిఐ సాక్ష్యాధారాలతో ఒక్కొక్క హంతకుణ్ణి ఇవేళ అరెస్టులు చేస్తూ ఉంటే మరి అవినాష్ రెడ్డి దగ్గర తీగలాగితే డొంక తాడేపల్లి దగ్గర కదలడంతో ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ కరప్షన్ చరిత్రను కనుక ఒక్కసారి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తది।